నెల్లూరు జిల్లా సంఘం సచివాలయాన్ని జిల్లా పంచాయతీ అధికారి సుస్మితారెడ్డి పరిశీలించారు. సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమంపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. జగనన్న సురక్ష మొబైల్ యాప్పై వారికి అవగాహన కల్పించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబంలో సంక్షేమ పథకం అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. 1వ తేదీ నుండి జగనన్న సురక్ష ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి నేరుగా 13 రకాల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నేను జగనన్న సురక్ష అనే కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి, మింజమూరు, గుత్తలూరు మండలాలు చూసుకొని రిటర్న్లో సంఘం మండలం, గ్రామ పంచాయతీ ఆఫీసు అలాగే సచివాలయం తీర్చడానికి రావడం జరిగింది. ఈరోజు జగనన్న సురక్ష అనే కార్యక్రమము నిన్న సీఎం గారు లాంచ్ చేశారు. ఈరోజు జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రతి మండలంలో ఒక్కొక్క టీమ్కి ఒక సచివాలయం లెక్కన మనకి 1వ తేదీన స్టార్ట్ అవుతుంది. 1వ తేదీన స్టార్ట్ అయ్యే మండలాల్లో ఆ సచివాలయ పరిధిలో 7 రోజుల ముందు నుంచి మనకి సర్వే స్టార్ట్ అవుతుంది. అలాగే అన్ని మండలాల్లోని అన్ని సచివాలయాల్లో ఈరోజు ప్రచార కార్యక్రమాలు జరుగుతుంది. ఇక్కడ జగనన్న సురక్ష అనగానే దాంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి బెనిఫిషరీ, ప్రతి కుటుంబ సభ్యుడికి ఏ పథకాలు వస్తున్నాయి, ఏమైనా మిస్ అయినాయా చూసుకోవడం, అలాగే ఏమేమి సర్టిఫికేట్స్ వాళ్ళకి అవసరమో డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూసుకోవడం, అట్లాగే ఈ రెండుతో పాటు జగనన్నకి చెప్దాం అనే కార్యక్రమంలో ఎవరైనా పిటిషన్స్ ఉంటే వాళ్ళని కలిసి వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ని తెలుసుకోవడం, దాంతోపాటు మనకి గడప గడపకి ప్రభుత్వం అనే కార్యక్రమంకి ఏమైనా అర్జీలు వచ్చి ఉంటే అవన్నీ రిజాల్వ్ అయినా చెక్ చేసుకోవడం, అలాగే ఆ పంచాయతీలో హౌసింగ్ సంబంధించి స్కీమ్లో కొత్తగా బెనిఫిషరీ స్కీమ్లు శాంక్షన్ అయ్యింటే వాళ్ళని మోటివేట్ చేయడం, ఇలాంటి అన్ని కార్యక్రమాలు కలుపుకొని జగనన్న సురక్ష అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సర్వేలో ఏంటంటే మనకి అన్ని సర్వీసెస్ కూడా ఉచితంగా చేపడతాయి. జనరల్గా మనం సర్వీస్ ఛార్జెస్ కట్టించుకుంటాము అన్ని సర్వీసెస్, ఈ సర్వీసెస్కి. ఇప్పుడు ఈ సర్వీసెస్లో జగనన్న సురక్ష పథకం కింద ఏ సర్వీస్ అప్లై చేసుకున్నా వితౌట్ ఎనీ కాస్ట్, ఈవెన్ వాళ్ళకి డాక్యుమెంట్స్ జెరాక్స్లు కూడా కావాలంటే మనం ఉచితంగానే సచివాలయంలోనే జెరాక్స్లు తీసిస్తాము. సో అలా వాళ్ళు ఈరోజు టోకెన్ నెంబర్స్, అంటే ఎవరికి ఏం పథకాలు అవసరమో, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమో దానికి సంబంధించిన టోకెన్స్ రేస్ చేస్తారు సచివాలయంలో. ఆ టోకెన్ నెంబర్స్ అలాట్ అయిన తర్వాత రేపు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మటుకు ఆ సర్వీస్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మన బెనిఫిషరీస్ వచ్చి తిరగాల్సిన అవసరం లేదు. వాలంటీర్సే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని మళ్ళీ సచివాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయిన తర్వాత మళ్ళీ ఆ డాక్యుమెంట్ మనం రెడీ అయ్యేదానికి కొంత ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఒక 7 రోజుల ముందు నుంచి ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. రేపు క్యాంప్ రోజున, అంటే జూలై 1వ తేదీ జరిగే సచివాలయంలో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిద్ధంగా మనం విత్ లామినేషన్ సర్వీసెస్తో పాటు ప్రింట్అవుట్ తీసి రెడీగా పెట్టుకుంటాము. ఆ రోజు వాళ్ళు మన 9 గంటలకల్లా ఈ క్యాంప్కి వచ్చినట్లయితే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్ని కూడా క్యాంప్లో అరేంజ్ చేస్తున్నారు. డ్రింకింగ్ వాటర్, ఫుడ్, టాయిలెట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయమన్నారు. అలాగే నీడ కోసం షామాన్ ఏర్పాటు చేయమన్నారు. సో ప్రాపర్గా వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, వాళ్ళకి కావాల్సిన రిక్వెస్ట్, ఎవరన్నా ఈ క్యాంప్ సర్వే డ్యూరింగ్ టైంలో ఊళ్ళో లేకపోవడం వల్ల మిస్ అయినా కూడా డైరెక్ట్గా వాళ్ళు ఆ రోజు ఆ క్యాంప్కి వచ్చి నాకు పలానికి ఆ సర్వీస్ కావాలని చెప్పి అడగచ్చు. అలాగే ఈ క్యాంప్లో ఆధార్ కార్డు సంబంధించి ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్, కొత్త కార్డ్స్ కావాలన్నా, అప్డేషన్ కావాలన్నా, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలన్నా ఏ సర్వీస్ అయినా మనం చేసుకోవచ్చు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగుచారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.